अक्वा कल्चर बागा वस्ता हुंदी दीन वल्ला मेर जूस्ते वक्का सार मेर आलो जूस्ते तेलुगु देशं पार्टी अमलो 14 19 రైతులకు స్వర్ణ యుగం 11% అభివృద్ధి జరిగిందంటే ఈరాన్ ఇయర్ ఇన్కమ్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో 11% ఎవరు సాధించాల అలాంటి సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ రైతుల సంక్షేమం లేదు పరమాయనికి ధర లేకపోతే ఎంఎస్పి ఇచ్చాం శనగలకు ధర లేకపోతే ఎంఎస్పి ఇచ్చాం కాట్రకు ధర లేకపోతే ఆదుకున్నాం పొగాకు ధర లేకపోతే ఆదుకున్నాం కూరగాయల కోసం రైతు బజార్లు పెట్టారు మీ అందరికి ఐడియా ఉందో లేదో ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఉంది రైతు బజార్లు వీడు రైతు బజార్లు తాకట్టు పెడుతున్నాడు ఎక్కడికి పోతున్నాడు నాకైతే అర్థం కాల తర్వాత నేను 2014 నుంచి రైతులు పండించిన పంటలు మొబైల్ గా అమ్ముకోవడానికి నేరుగా అమ్ముకోవడానికి నీకో టీవీ రెడ్డి గారి తమ్ముడు నే 4 వీలర్స్ కూడా పెట్టా ఆ రోజు మీకు అన్ని ఇచ్చా నేరుగా ఏ రైతైనా సరే పంట తీసుకొచ్చి రోడ్డు మీద అమ్మేసి ఏ ఇంటి ఏ కాలనీ పోవాలన్న పోయేసి మీరు అమ్ముకొని పోయే విధంగా వ్యాన్లన్నీ కూడా మీకు ఇచ్చాను క్లోజ్డ్ వ్యాన్స్ ఇచ్చి అవన్నీ చేశాను నేను ఒకటే ఆలోచించాను రైతు పండించే పంట వినియోగదారుడికి నేరుగా చేరిస్తే ఆ డబ్బులు మీకు వస్తుంది ఆ విధంగా వినియోగదారుడికి లాభం వస్తుందని మనం చేశాం ఇవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఇంకో పక్క ఈ జిల్లాలో వరి చెరకు పత్తి ఆయిల్ ఫామ్ మొక్కజొన్న ఇటీవల కాలంలో కొంచెం మొక్కజొన్న కూడా రైతులు ఎడుతున్నారు ప్రస్తుతం అయితే పరవాలేదు కానీ ఆయిల్ ఫామ్ అయితే 22,000 నుంచి 10,000 11,000 పడిపోయిందని చెప్పే చెప్పారు ఇది బాధాకరం అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు షుగర్ ఫ్యాక్టరీ గురించి ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేశాడో మీరు ఆలోచిస్తే వీళ్ళు వస్తారని ఆ షుగర్ ఫ్యాక్టరీ ముంచేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేశంలో రైతుల ఆత్మహత్యలో 3వ స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలు 2వ స్థానం దేశంలో రైతు అప్పుల్లో నెంబర్ వన్ మనం 2,45,000 ప్రతి ఒక్క రైతు పైన అప్పు ఉందంటే సరాసరి అది జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయం ఏం చేయాలి రైతాంగం ఏం చేయాలని దిక్కు లేకుండా చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క సాగునీటి కోసం అడుగుతున్న రాష్ట్రంలో 64,000 కోట్లు ఖర్చు పెట్టారు ఎంత పెట్టారు ఈ ప్రభుత్వాన్ని చెప్పమనండి అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక బడ్జెట్ పెట్టాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సాగు ఖర్చులు తగ్గించేందుకు సబ్సిడీతో డ్రిప్ గాని మైక్రో ఇరిగేషన్ గాని యాంత్రీకరణ గాని 90% సబ్సిడీ ఇచ్చాం రైతు రథం పథకం కింద 13,000 ట్రాక్టర్లు ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు చూస్తే మైక్రో ఇరిగేషన్ నేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ ఇచ్చి దేశంలో కూడా మైక్రో ఇరిగేషన్ రావాలని హార్టికల్చర్ అభివృద్ధి అవుతుందని చెప్పి ముందుకు పోయాం ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా గొప్పగా చెప్తున్నాడు శ్రీకాకుళంలో ఎవ్వరూ రిసీవ్ చేయలేదంట అన్నిటికల్లా పెడతానంటున్నాడు ఒక్క విజయనగరంలో పంప్సెట్ తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో దూర దూరంగా ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆ రోజు అశోక్ గారు వీళ్ళంతా ఉంటే వాళ్ళందరితో మాట్లాడి రంగారావు గారు వీళ్ళందరినీ ఈ జిల్లా పైన కంబైన్డ్ విజయనగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి 25 కాదు 50 వేలు కాదు 100,000 సరే ఇస్తా మీరు కావాలంటే సోలార్ పంప్ సెట్స్ పెట్టుకోండి దీనికి 100% సబ్సిడీతో సహాయం చేస్తారని ముందుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ నీళ్లుంటే అక్కడ పెట్టుకోమన్నా జలసరి కింద బోర్లు వేపించాం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు అన్ని పోయే పరిస్థితి వచ్చింది కడవన మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజుట్లో ZBNF కూడా తీసుకొచ్చా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కంట్రోల్ చేశాం నియంత్రణ చేశాం ఎక్కడ కంప్లైంట్ లేదు
కడర భూసార పరీక్షలు చేసి కూడా అవన్నీ చేసిన తర్వాత వినూత్నంగా జెడ్బిఎన్ఎఫ్ పైన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కెళ్ళాం దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది భూమి ఆరోగ్యం బాగుంటుంది అదే సమయంలో రైతు పెట్టుబడులు దగ్గతాయి చాలా బాగుంటుందని అది కూడా పెట్టాం ప్రపంచానికి ఆదర్శంగా జీరో బడ్జెట్ ఫార్మింగ్ తీసుకొస్తే దాన్ని కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి జీరో చేసేశారు సున్నా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్న వెంకటనాయుడు చెప్పాడు 10 కేజీలు 15 కేజీలు ఒక్కొక్క బస్తాకి అందరూ కూడా దాని మీద చాలా వరకు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు రెడ్డి గవర్నాయుడు చెప్పాడు లోచర్ల నాగు వలస లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పడింది అప్పుడు వరద విలేజ్కి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు మేము పంట బాగా పండించుకున్నాం వలసలు తగ్గిపోయినాయి అని చెప్పి ఇప్పుడే చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క షుగర్ ఫ్యాక్టరీ విషయం మెజారిటీ మాట్లాడారు ఒక బ్యాగుకు 10 కేజీలు కొట్టేస్తున్నారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బ్యాగుకు డబ్బులు కొట్టేయడమే కాకుండా ఒక గోతానికి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రజలందరికీ అర్థం కావాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి రైతులకు ఇబ్బంది రాకూడదని గోతాలు మనమే సప్లై చేశాం ఒకసారి మీరు కానీ ఆక్షన్ వేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినా తేమ అవన్నీ అక్కడనే డిసైడ్ చేసేటప్పుడు చెప్తున్నారు ముందు వీళ్ళు ఆర్బీకేకి తీసుకుపోవడం అక్కడ పెత్తనం చేయడం లేకపోతే మన కళ్ళం దగ్గరికి వాలంటీర్లు రావడం బెదిరించడం తర్వాత అక్కడి నుంచి మళ్ళా రైస్ మిల్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే మీ ప్యాడీ మీద తీసుకెళ్ళిపోండి అని చెప్పడం దాంతో లేనిపోని ధరకు మీరు డిస్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ రైస్ మిల్స్ లేవనే ఉద్దేశంతో మేము ఎక్కడికో ఈస్ట్ గోదావరి పంపిస్తున్నాం కాబట్టి మీరంతా కూడా దీనికి కూడా ఇంతని ట్రాన్స్పోర్ట్ పే చేయాలని చెప్పి అట్లా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు గోని సంచులు చెప్పారు కరెక్ట్ గా 3.5 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు అవుతుందని తేమ పేరుతో 10 కేజీలు 15 కేజీలు కొట్టేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ పేరుతో కొట్టేస్తున్నారు కడాన ఎవరికి పోతుంది డబ్బులంటే మొత్తం ఈ సైకో బ్యాచ్ ఒకటి తయారైంది ఎక్కడికక్కడ అందుకే అంటారు ఒక సామెత ఉంది ఆవు పొలం మేస్తే దూడ గెనిమ్ మేయదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే దోచుకుంటే ఇక్కడ చోట మోటా నాయకులు గోని సంచుల్లో లేకుంటే ప్యాడీలో లేకుంటే ఇక్కడ ఉండే వాటిల్లో అందరూ పడిపోయే పరిస్థితికి వచ్చారు కడాన రాష్ట్ర రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనావస్థకు వచ్చాయి ఒకటి కాదు అన్ని వ్యవస్థలు ఆరోగ్యం విద్య ఉపాధి ఈరోజు చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు చూస్తే ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా అరిష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే వెజిటబుల్ మార్కెట్ విషయాలు చెప్పారు తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకోవడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఈరోజు ఇంకొక పక్కన మొబైల్ వెహికల్ చెప్పారు నారాయణపూర్కి అయితే నేను జైకా కింద ఆనకట్ట కట్టి కాలువలను రిపేర్ చేసి చివరి భూములకు నీళ్లు రావడమే కాకుండా మీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా పొలాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో నేను ఆ రోజు పెట్టాను ఆ డబ్బులు కూడా తిరిగి పంపించేశారు ఇంకా ఖర్చు పెట్టడంలా 4 ఏళ్ళు అయింది 4 ఏళ్ళలో చేయని వాడు ఇంకొక సంవత్సరంలో ఏం చేస్తాడో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు మాట్లాడినప్పుడు ప్యాడీలు అయితే 300 రూపాయలు కూడా నష్టం వస్తుందని కలాసి వాళ్ళకు 30 రూపాయలు అదనంగా పే చేస్తున్నారని బ్యాగ్స్ అన్ని కూడా ఇప్పుడే చెప్పారు 300 రూపాయలు ఉండేది 50 రూపాయలు అయిందని టోటల్ గా ఒక 300 రూపాయల దగ్గర దగ్గర నష్టం వస్తుందని కూడా చెప్పారు ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్స్ నాకైతే అర్థం కాల ఈ వాలంటీర్ వేతనం ఏంటో ఉండే వాళ్ళకి పెన్షన్ తీసేస్తున్నారు నేను మీటింగ్ వస్తే వద్దంటారు నిద్ర రావడం ఒకవేళ ఎవరన్నా పోతే పెన్షన్ కట్టు రేషన్ కట్టు లేకపోతే ఇంకోటి కట్టు కడాన మీరే అన్ని కట్ అయ్యే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి పవర్ కట్ చేస్తే వీళ్ళందరికీ కోలుకుంటారు అప్పుడే వీళ్ళందరూ కూడా దారికి వస్తారు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇవే కాకుండా ఇంకొక పక్కన ఒక ఎంప్లాయీ కూడా ఒక విషయం చెప్పాడు
బాగా ఎవరైతే సన్యాస నాయుడు అది కూడా కరెక్ట్ మీరు ఒక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజానీకు అందరూ ఈయన బటన్ నొక్కడు ఏంటో ఒక్కసారి అసెస్ చేసుకుంటే బటన్ నొక్కుడు బటన్ నొక్కిన తర్వాత బొక్కుడు బొక్కుల్లో ఎంత పోయింది నొక్కుల్లో ఎంత వచ్చింది ఈ రెండు బేరీ చేసుకోండి మీరు ప్రతి ఒక్కరూ వేయండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎన్ని మోసాలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మిగిలింది అప్పులు తప్ప ఇంకోట్లేదు రెండోది వేధింపులు తప్ప వేరే మార్గం లేదు రైతు మాట్లాడితే వేధింపులు ఒక్క విషయం చెప్పాలంటే రైతులు కూడా భయపడిపోయారంటే నేను ఉన్నప్పుడు మీరంతా రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళు గోని సంచులు ఇవ్వలేదంటే సిద్ధంగా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఎవరన్నా చిన్న తప్పు చేసిన రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఇప్పుడు మీ అందరికీ కేసుల భయం ఎవరు రారు ఆ వేధింపులు మామూలు వేధింపులు కాదు గోడ దూకే పోలీసులు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా చెప్పడానికి వీల్లేదు అలాంటి అన్ని సమస్యలు వస్తున్నాయి